వీధిలో ఉన్న చెట్టు అరుగు మీద శారద, సుమిత్ర, శశికళ అనే ముగ్గురు ఆడవాళ్లు కూర్చుని ఉంటారు. సుమిత్ర, శశికళ కాస్తో కూస్తో డబ్బున్నవాళ్ళు, పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నవాళ్ళు, 2-3 ఎకరాల పంట పొలాలు ఉన్నవాళ్ళు కావటంతో వాళ్ల ముందు తక్కువ కావద్దని శారద తనకు లేని వాటిని ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటుంది. డబ్బులు కట్టలో పెద్ద పెద్ద ఇల్లులు, ఎకరాల కొద్దీ పొలాలు, ఇలా నేను చూడని వంటూ ఏమి లేవే, అన్నింటినీ చూసేశాను. ఇప్పుడు ఇలా ఈరోజు వచ్చి ఎందుకు బతుకుతున్నాననే కదా మీ అనుమానం. నాకేమీ అనుమానం లేదే శారద, నీకు లేకపోతే మన శశికళకుంటుంది కదే ఏమే. అవునే శారద, నాకు మాత్రం అనుమానంగానే ఉంది. నిన్ను, నీ అవతారాన్ని చూస్తుంటే నువ్వు చెప్పిన దానికి ఏమాత్రము సంబంధం లేదన్నట్టుగా ఉంది. ఏ మాట్లాడుతున్నావే శశికళ, ఒక ప్రాణ స్నేహితురాలు వ్యాపారం చేసుకుంటానంటే నమ్మాను. నా ఆస్తి మొత్తాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టాను, డబ్బులు ఇప్పించానే అది నష్టం వచ్చిందని చెప్పి డబ్బు కట్టలేదు. దాంతో బ్యాంకు వాళ్ళు వచ్చి నా ఆస్తి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నువ్వు చెప్తుంది నిజమని మేము నమ్ముతున్నావులే శారద, ఎప్పటికైనా మళ్ళీ ఆస్తి మొత్తాన్ని సంపాదించుకుంటాను అని చెబుతూ ఉండగా సుమిత్ర, శశికళ నమ్మలేనట్టుగా, వినటం ఇష్టం లేనట్టుగా ముఖాలు పెడతారు. అది పట్టించుకోకుండా శారద చెబుతూనే ఉంటుంది. శారద దగ్గరికి తన మనవడు హరీష్, మనవరాలు భవ్య ఇద్దరూ స్కూల్ బ్యాగులు వేసుకుని వస్తారు. వాళ్ళని అలా చూసి శారద కొంచెం ఆశ్చర్యంగా ముఖం పెడుతుంది. ఏమిట్రా మనవడా, స్కూల్ అప్పుడే అయిపోయిందా? లేదు నానమ్మ, 5-6 నెలల నుండి ఫీజు కట్టడం లేదని ప్రిన్సిపల్ మేడం ఇంటికి పంపించేశారు అని హరీష్ చెప్పగానే శారద కంగు తింటుంది. తన చుట్టుపక్కల ఉన్న వారిని చూసి చూడనట్టుగా చూసింది. వాళ్ళు రవ్వంత ఆశ్చర్యంగా ముఖాలు పెట్టి తనని చూస్తూ ఉండడం గమనిస్తుంది శారద. అది కూడా చెప్పరా అన్నయ్య. ఏంకేమిటే? ఎందుకు అంతగా కంగారు పడతావు, అన్నయ్య చెప్తాడుగా అని అనగానే హరీష్ ఏం చెప్తాడోనని మనవడు హరీష్ని అదోలా చూస్తూ ఉంటుంది శారద. నానమ్మ, 2-3 రోజుల్లో మొత్తం ఫీజు కట్టకపోతే పరీక్షలు కూడా రాయనివ్వరని మా ప్రిన్సిపల్ మేడం చెప్పింది నానమ్మ. సరేలే మనవడా, మీ తాతయ్య వచ్చి మాట్లాడతాడులే, ముందు మీరింటికి వెళ్ళిపోండి. అదేంటి నానమ్మ, లాస్ట్ మంత్ వచ్చినప్పుడు నువ్వే కదా 2 రోజుల్లో ఫీజు కడతామని చెప్పొచ్చాం, ఇప్పుడేమో తాతయ్య వచ్చి మాట్లాడతాడని చెబుతున్నావు. అయన్నీ నీకెందుకే, నువ్వు ముందుకు ఇంటికి వెళ్ళు, నేను ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. చెప్పిన గొప్పలు చాలు కానీ, నువ్వు కూడా ఇంటికి పదా, నన్ను ఎత్తుకో అని భవ్య గట్టిగా అనగానే అక్కడ ఉన్న సుమిత్ర, శశికళ పక్కపక్క నవ్వుతారు. అది చూసి కొంచెం కోపంగా శారద ఇలా అంటుంది. మరి అంతలా నవ్వబాకండి, నోట్లోకి ఏకలు వద్దాం అలా పోగలవు అని అనగానే వాళ్ళు నవ్వటం ఆపేస్తారు. లేనిపోని గొప్పలు ఎందుకే శారద, నీకున్నంతలో బ్రతకొచ్చు కదా. నువ్వు గొప్పలు చెప్పకపోతే మేము నీతో మాట్లాడమని చెప్పామా? లేదు కదా. గొప్పలు కాదే, మేము నిజంగా డబ్బున్నాళ్ళవే, పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి బయటపడడం లేదు. ఏదో ఒక రోజున మీకు నా గురించి, నాకున్న డబ్బు గురించి తప్పకుండా తెలుస్తుంది, అప్పుడు మీరు నోరులు తెరుతారులే. ముందుగా నువ్వు నీ అబద్ధపు నోరును మూసుకొని వెళ్ళవే అని చెప్పి అక్కడి నుంచి శశికళ, సుమిత్ర ఇద్దరు వెళ్ళిపోతారు. శారద హరీష్, భవ్యని తిట్టుకుంటూ ఇంటికొస్తుంది. ఆ రోజు రాత్రి అత్తగారు శారద పడుకోకుండా కిటికీ దగ్గర నిలబడి సుమిత్ర, శశికళ చేసిన హేళన గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. దొంగతనం చేసైనా సరే డబ్బులు సంపాదించాలి, వాళ్ళు చూస్తుండగానే పెద్దిళ్ళు, పంట పొలాలు, కార్లు కొనుక్కోవాలి, వాళ్ళ నోళ్లు మూయించాలి అని అనుకుంటూ ఉండగా హరీష్ భవ్యల్ని పడుకోబెట్టి అనామిక శారద దగ్గరికి వస్తుంది. అత్తయ్య, ఏదో దొంగతనం అంటున్నారు, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇంతకీ ఎవరు చేశారు అత్తయ్య, ఎంత దొంగతనం జరిగింది అత్తయ్య? దొంగతనం మనమే చేయాలి కోడలా. మనం దొంగతనం చేయడం ఏమిటత్తయ్య? అదంతా నాకు తెలియదే కోళ్ళ. మన ఊరి గ్రామీణ బ్యాంకులో దొంగతనం చెయ్యాలి, బోలే డబ్బులు కట్టలు తీసుకొని రావాలి. నన్ను చూసి హేళనగా నవ్విన వాళ్ళ నోళ్ళు మూయించాలే. ఈరోజు రాత్రికే ముహూర్తం కూడా పెట్టేశాను. ఇప్పుడు పడుకో, 12 గంటలకే నేను వచ్చి నిద్ర లేపుతానులే. అయ్యో వద్దత్తయ్య, మనకి దొంగతనాలు ఎందుకు చెప్పండి, నవ్వితే నవ్వనివ్వండి, అలా నవ్విన వాళ్ళ పళ్ళే బయటపడతాయి కదా. లేదు కోడలా లేదు, మనం ఈరోజు రాత్రి గ్రామీణ బ్యాంకులోకి దొంగతనం చేయడానికి వెళ్తున్నాం, పెద్ద పెద్ద డబ్బులు కట్లు తీసుకుని వస్తున్నాం అంతే. మనం దొంగతనం చేయడానికి వెళితే
మరి పిల్లలత్తయ్యా, నేను మీ మావిని ఇంటికి రమ్మని చెప్తానులే కోడలా, ముందు నువ్వెళ్ళి పడుకో అని చెప్పి శారద తన మంచం దగ్గరికి వస్తుంది. ప్రసాద్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది శారద. పొలం దగ్గర ఉన్న ప్రసాద్ శారద్తో మాట్లాడి రమేష్కి జాగ్రత్తలు చెప్పి ఇంటికి బయలుదేరతాడు. అరగంట గడిచిన తర్వాత ప్రసాద్ ఇంటికి వస్తాడు, పిల్లలతో పడుకుంటాడు. ఇక సమయం రాత్రి 12 గంటలుగా వస్తూ ఉంటుంది. నిద్రలేచిన అత్తాకోడలిద్దరూ నిజమైన దొంగల్లాగా ముఖాలకి మాస్కులు వేసుకుని సంచులు భుజాన తగిలించుకొని దిక్కులు చూసుకుంటూ ఎవరూ తమని గమనించటం లేదని నిర్ధారణ చేసుకుంటూ గ్రామీణ బ్యాంకు దగ్గరికి వస్తారు. శారద తన సంచిలో నుంచి పెద్ద సుత్తి తీసి బ్యాంకు వెనక వైపున్న గోడని కొడుతూ ఉంటుంది. అలా 2-3 దెబ్బలు కొట్టిన తర్వాత ఆ గోడ ముక్కలవుతుంది. శారద సంతోషపడుతూ లోపలికి వెళ్తుంది. లోపల శారద డబ్బుల కట్టలు సంచిలో వేసుకుంటూ ఉంటే సైరన్ మోగుతూ ఉంటుంది. అత్తాకోడలు అయోమయంగా చూస్తూ ఉంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ లోపలికి వస్తాడు. వాళ్ళని తీసుకుని బయటకు వస్తాడు. బయట పోలీస్ జీప్ ఉంటుంది. అప్పుడు శారద తెలివిగా, చూసావా గోళ్ళ, మనకి దొంగతనాలు వద్దని ఎంత చెప్పినా వినకుండా దొంగతనం చేద్దామని చెప్పి తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు, పోలీసులకు జిక్కావు. నా కోడలు తీసుకెళ్ళండి, నేను వద్దని ఎంత చెప్పినా వినకుండా ఇలా చేసింది అంటూ రివర్స్ డ్రామా మొదలుపెట్టింది. అత్తగారు శారద పన్నాగం అర్థం చేసుకున్న కోడలు అనామిక, బాహుబలి సినిమాలో కట్టప్ప పక్కనే ఉంటూ వెనక నుంచి వెన్ను పొట్టు పొడిచినట్టుగా నువ్వు మాట మార్చి ఇంతలా వెన్ను పొట్టు పొడుస్తావని అనుకోలేదత్తయ్యా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఎవరికీ వినబడకుండా అనామికతో శారద ఇలా అంటుంది, బాధపడమా కోడలా, వెన్ను పొడుతూ అప్పలేదులే. ఇప్పుడు నీకు ఏమి చెప్పినా అర్థం కాదులే, గాని నువ్వు పోలీసులతో ఎల్లు, జైలుకెళ్ళు, నేను బెయిల్ కోసం ప్రయత్నం చేస్తాను అని చెబుతుంది. పోలీసులు అనామికని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. జైల్లో అనామిక అత్తగారు శారద మీద కసితో జీవిస్తూ బయటకు వెళ్లే రోజుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అనామిక జైలు నుంచి రావాలని మనం కూడా కోరుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 11 దాటినా లేవకుండా మంచంలో నిద్రపోతున్న తండ్రి కొడుకులు ప్రసాద్ రమేష్ల దగ్గరికి వస్తారు అత్తాకోడలు శారద అనామిక. చూడండి అత్తయ్య, దొంగతనంగా చేపలు పట్టుకొచ్చే పని మర్చిపోయి మావయ్య ఆయన ఎంత మంచిగా నిద్రపోతున్నారో. చూస్తున్నాను కోడలా, ఆయన ఈ తండ్రి కొడుకులకి రేపటి గురించి ఎలాంటి బాధ చీకు చెంత లేదు. ఈరోజు ఈ పూట గడిస్తే చాలన్నట్టుగా చూస్తున్నారు. లేపండి అత్తయ్య, టైం చూస్తుండగానే గడిచిపోతుంది. మళ్ళీ మనం రేపు ఊరంతా తిరిగి అమ్మడానికి చేపలుండవు. చేపలు అమ్మకపోతే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. అవునవును కోడలా, ఇప్పుడే నిద్ర లేపుతాను. ఏవయ్యా బాబు రమేషు, లేవండి, 11 దాటింది. మళ్ళీ చెరువు దగ్గర కాపలా ఉండే ఆ సంపత్గాడు వస్తాడు అని శారద నిద్ర లేపటానికి ప్రయత్నం చేస్తుంటే ఉలుకు పలుకు లేకుండా ప్రసాదు రమేషు పడుకుని ఉంటారు. ఇక అనామిక తన భర్త రమేష్ని చూస్తూ, లే బావా లే, నువ్వు మావయ్య వెళ్ళి దొంగతనంగా చేపలు పట్టుకొస్తేనే కదా నేను అత్తయ్య వాటి నమ్ముకొచ్చేది. లే బావా లే. అలా అత్తాకోడళ్ళు ఒకరి తరువాత ఒకరు కొంత సమయం వరకు ప్రసాద్ రమేష్లని నిద్రలేపే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంతకు నిద్రలేవరు. శారదకి కోపం వస్తుంది. వీళ్ళు ఇలా నిద్ర లేవరు కోడలా, ఇప్పుడు చూడు అని వాళ్ళ దగ్గర నుంచి కోపంగా శారద బయటకొచ్చి చల్లని నీళ్ళని ఒక బకెట్ నిండా పట్టుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళ మీద పోస్తుంది. అంతే, చల్లని నీళ్ళకి తుళ్ళిపడి తండ్రి కొడుకులిద్దరూ నిద్రలేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న అత్తాకోడళ్ళని చూస్తారు. మరేమీ మాట్లాడకుండా వాళ్ళ తీసుకొని చేపలు పట్టడానికి చెరువు దగ్గరికి వెళ్తారు. ఆ చెరువు గట్టున ఉన్న చెట్టు చాటుకు దాక్కుని చెరువు వైపు చూస్తూ, రాత్రిపూట దొంగతనంగొచ్చి చెరువులో చేపలు పట్టుకుపోతున్నారు రా అని అయ్యగారు చెప్పారు కదా, ఈరోజు ఆ చేపల దొంగలకి నా చేతిలో ఉంటుంది అని అనుకుంటూ ప్రసాద్ రమేష్ చెరువు దగ్గరికి రావటం చూస్తాడు. వాళ్ళు చేపలు పట్టే పనిలో ఉంటే అతను వాళ్లకి కనబడకుండా లావుపాటి కర్ర పట్టుకొని వాళ్ల వెనక నుంచి ఇద్దరి తలల మీద గట్టిగా కొడతాడు. అంతే, ప్రసాద్ రమేష్ ధనైల్మణి కింద పడతారు. తెల్లారుతుండగా చేపలు పట్టడానికి వెళ్లిన తమ భర్తలు ఇంకా ఇంటికి రాలేదని ఇంటి దగ్గర ఉన్న అత్తాకోడళ్ళు కంగారు పడుతూ ఉంటారు. వాళ్ల దగ్గరికి సంపత్ వచ్చి, శారదత్తయ్య, దొంగతనంగా చెరువులో చేపలు పడ్డానికి వచ్చిన ప్రసాద్ మావని
రమేష్ బావని, పంచాయతీ చెట్టుకి గట్టేశాను, 9 గంటలకి పంచాయతీ దగ్గరికి రండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అట్టాకోడళ్ళు పరుగున పంచాయతీ చెట్టు దగ్గరికి వస్తారు. అక్కడ ప్రసాద్ రమేష్ కట్టేసి ఉంటారు. ఉదయం సమయం 9 గంటలవుతుంది. ఊరి వాళ్ళు, ఊరి పెద్ద మనిషి వస్తారు. చేపల చెరువుని వేలంలో పాడుకున్న ధర్మేంద్ర, అతని దగ్గర పనిచేస్తున్న సంపత్ కూడా వస్తాడు. ఏమయ్యా ప్రసాద్, ఇలా దొంగతనం చేయడం తప్పు కదా. ఇప్పటి వరకు వాడి చెరువులో చాలా చేపల్ని మీరు పట్టుకున్నారు. అత్తాకోడళ్ళు వెళ్ళి అమ్ముకొచ్చారు. ఇప్పుడు మొత్తం కలిపి 50,000 వరకు 2 నెలల్లో ఈ ఏడాది చేపల వేలం పాడుకున్న ధర్మేంద్రకి కట్టేయండి అని చెప్పగానే అత్తాకోడళ్ళు, తండ్రి కొడుకులు ఆశ్చర్యపోతారు. క్షణం తర్వాత తేరుకొని వాదన చేస్తారు. కానీ పెద్ద మనిషి చెప్పింది చెయ్యమని అతను వెళ్ళిపోతాడు. అత్తాకోడళ్ళు, తండ్రి కొడుకులు ఇంటి దగ్గర ఉన్న అరుగు మీద కూర్చొని 50,000 రూపాయలు ఎలా సంపాదించాలా అని ఆలోచన చేస్తూ ఉంటారు. అప్పుడే కోడలికి ఒక ఆలోచన వస్తుంది. అదే ఇంట్లో చేపల పెంపకం. ఇంట్లో చేపల పెంపకం ఏడు కోళ్ళా, పొలం దగ్గర పెంచుదామంటే మనకి పొలం ఎక్కడుంది అత్తయ్య? పోనీలే, తెలిసిన వాళ్ళని అడుగుదామంటే అత్యాశకు పోయి అద్దె ఎక్కువ అడుగుతారు. అందుకని ఇంట్లోనే చేపల్ని పెంచుదామని నిర్ణయానికి వచ్చాను అని చెప్పగానే ఎవ్వరూ అనామిక మాటని ఆలోచనని కాదనలేకపోతారు. దాంతో అనామిక తను దాచిపెట్టుకున్న డబ్బులతో నీళ్లు బయటకు వెళ్లకుండా ఇంటికి ముందుగా మరమ్మతులు చేయిస్తుంది. చేపల పిల్లలని కొంటుంది, ఇంట్లో పట్టుకున్న నీళ్లలో వదిలిపెడుతుంది, వాటికి కావాల్సిన దానా పెడుతూ పెంచుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి, చేపలు పెద్దవవుతూ ఉంటాయి. అలా పెద్దవవుతున్న వాటిని పట్టుకొని అత్తాకోడళ్ళు బుట్టలో వేసుకుని ఊరంతా తిరుగుతూ వాటిని అమ్ముతూ ఉంటారు. చేపలమ్మా, చేపలు, తాజా తాజా చేపలు, మా ఇంట్లో పెంచిన చేపలు రావాలమ్మా, రావాలి. బయట మార్కెట్లో కిలో 200 ఉంది, నా దగ్గర 150 రూపాయలే. చేపలు తినాలనుకున్న వారికి తాజా చేపలు అని అనామిక ఊరికి ఒకవైపు తిరుగుతూ అమ్ముతూ ఉంటుంది. చేపలు తినాలనుకున్న వారొచ్చి అనామిక దగ్గర ఉన్న చేపల్ని చూసి నచ్చి కొంటారు. ఏమాత్రం బేరమాడకుండా తీసుకెళ్తూ ఉంటారు. అదే ఊరిలో మరొక్క చోట అత్తగారు శారద చేపలు అమ్ముతూ వెళ్తుంది. అలా కొంత డబ్బు వాళ్ళ చేతికొస్తుంది. ఇలా అయితే మనం 2 నెలల్లో 50,000 రూపాయలు సంపాదించడం కష్టం అత్తయ్య. ఇంకా ఏం చేద్దాం కోడలా, ఎప్పటికీ ఊరికి 2 వైపులా ఇద్దరం చేపలు నమ్ముతున్నాం. రోజు చేపలు తినలేరు కదా, ఒక రోజున డబ్బులు వస్తాయి, మరొక రోజున రావు కోడలా, అలా అని బాధపడకూడదు అని అంటుండగా అనామిక మాత్రం ఇంకా ఏదో ఆలోచన చేస్తూనే ఉంటుంది. అప్పుడు అనామికకి మరొక సరికొత్త ఆలోచన వస్తుంది. వెంటనే తన మామయ్యతో ఇలా అంటుంది. మావయ్య, టౌన్లో ప్రాణాలున్న చేపలంటూ ఒక షాప్ పెట్టుకుందాం, అది మీరు చూసుకోవాలి అని చెప్పగానే అందుకు ప్రసాద్ ఒప్పుకుంటాడు. అంతేకాకుండా వర్మ అనే చేపలు సప్లై చేసే అతన్ని తన ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెరుగుతున్న చేపల గురించి వివరంగా చెప్తుంది అనామిక. అందుకు వర్మ సంతోషపడుతూ, ఓకే అనామిక, ఇక నుంచి మేము మీ దగ్గర చేపలు కొంటాం, ఇలాగే పెంచుతూ ఉండు అని వర్మ చెప్పి కొంత డబ్బు అడ్వాన్స్గా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ డబ్బుల్ని తీసుకెళ్లి అనామిక అత్తగారు శారదకి ఇస్తుంది. అత్తయ్య, ఇప్పటి వరకు 30,000 రూపాయలు వచ్చాయి, ఈ డబ్బుల్ని తీసుకెళ్లి ఆ ధర్మేంద్రకు ఇచ్చేద్దాం పదండి అని చెప్పి అనామిక శారదను తీసుకుని అదే ఊరిలో ఉంటున్న ధర్మేంద్ర దగ్గరికి వెళ్తుంది. ఏంటి అత్తాకోడళ్ళు ఇలా వచ్చారు? మీ డబ్బులు కొంత రెడీ చేశాం బాబుగారు, వాటిని ఇచ్చి వెళ్దామని వచ్చాం అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన డబ్బుల్ని ధర్మేంద్రకు ఇచ్చేసి ఇంటికి వెళ్తారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్నాళ్ళకి ధర్మేంద్రకు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేస్తారు ఆ అత్తాకోడళ్ళు ఇద్దరు. ఇక అప్పటి నుంచి ఈ అత్తాకోడళ్ళు ఇంట్లోనే చేపల్ని పెంచుతూ వాటినే అమ్ముకుంటూ ఆనందంగా జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.